మేచల్ మండలంలో మేచల్ మండల్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మేచల్ మండలంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేచల్ మండల ఎంపీపీ పద్మ జగన్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం పద్మ జగన్ రెడ్డి నివాసంలో జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మేచల్ మున్సిపల్ చైర్పర్సన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ పద్మ జగన్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజు, పీఎస్ఈఎస్ చైర్మన్ రందీప్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు జగన్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 20 సంవత్సరాలు అయిన సందర్భంగా మన రాష్ట్రం ముందంజలో ఉంది. కేసీఆర్ చేసిన సేవలకు అనుగుణంగా కేసీఆర్ చేసిన సేవలకు గాను ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని, కరోనా వల్ల ప్రజలు ఇళ్లలోనే ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, గుండ్లపోచంపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆవిష్కరణ చేయడం జరిగింది. 20 ఏళ్ళు వచ్చి మనకు టీఆర్ఎస్ ఈరోజు ఆవిష్కరణ దినోత్సవానికి ఇక్కడ చైర్మన్ గుండ్లపోచంపల్లి చైర్మన్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ వీణా, టీఆర్ఎస్ లీడర్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ రాజు, టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ లహరి రే అశోక్ రెడ్డి, ఇక్కడ వార్డు మెంబర్స్, బ్యాంకు సొసైటీ బ్యాంకు రంజిత్ రందీప్ రెడ్డి, అందరు వచ్చి కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు అందరు వచ్చి జరుపు మన ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నారు. దీన్ని ఉద్దేశించుకొని మన కేసీఆర్ గారు, అలాగే మన మల్లారెడ్డి గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ తన ఇంటిపైనే జెండా ఎగరేసుకోవాలని చెప్పిన సందర్భంగా మనం కూడా ప్రతి ఇంట్లో మన కార్యకర్తలందరికీ పిలుపునిచ్చినాము. మన టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 20 సంవత్సరాలు ముగించి పూర్తి చేసుకున్న సందర్భంగా మా యొక్క మేచల్ మండల్లో మరి మండల పార్టీ అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో ప్రతి ఇంటింట ఎంపీపీ గారు రాజు ఇంట్లో, అదేవిధంగా మిగతా కార్యకర్తలు, గ్రామాల ప్రెసిడెంట్లందరూ కూడా సందర్భంగా మన కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు, అలాగే మల్లారెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఎవరి ఇండ్లలో వాళ్ళు జెండాలు ఎగరేసుకోమని చెప్పారు. ఈ కోవిడ్-19 విస్తరిస్తున్న సందర్భంలో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పారు కాబట్టి ఎవరి ఇండ్లలో కార్యకర్త